జనం ఏమనుకుంటారో అన్నదేం లేదు, మేము ఏదనుకుంటే అదే జనం అనుకుంటారు. ఇది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ఆలోచన కానీ. ఇప్పుడు కళ్ళుండి చూడగలిగితే నిజాలు ఇవిగో, వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. మొన్నటిదాకా వివేకానంద రెడ్డి కేసులో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. విషయం ఏంటంటే సిమెంట్ సంస్థ ఇది ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ల్యాబ్లు ఉన్నాయి, అసలు అవినీతి ఎక్కడ ఉంటుంది, అవన్నీ ఉండగా అవినీతి అని. ఇక్కడ కేసు ఏంటి అసలు, కింద అసలు డబ్బులు ఏమీ ఇవ్వలేదనే, ఖర్చు పెట్టలేదనే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే బురద చల్లేటువంటి సముద్రం అంతా సముద్రం అయిపోయింది, బురద అంతా సముద్రంలాగా బురద కొట్టుకొస్తుంది. మధ్యలో నాబోటోడు ఒక్కడు మాట్లాడుతున్నప్పుడు నేను శత్రువును అవుతున్నా, నష్టమేం లేదు, కాకపోతే నిజాన్ని ఎవడో ఒక్కడన్నా మాట్లాడకపోతే ఇక తర్వాత సమాజానికి చచ్చిపోతుంది, సమాజం అనేటువంటి దాంట్లో నైతికత చచ్చిపోతుంది, అబద్ధాలతో ఇక మీడియాని చేతిలో పెట్టుకున్న వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి, కేసు ఏంటి, సీమెన్స్ అనేటువంటి సంస్థ 3,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి కాదు ఉచితంగా ఇవ్వాలి, 371 కోట్ల రూపాయలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 371 కోట్లు వెళ్ళిపోయినా 3,300 కోట్లు రాలేదు. నిన్న ఈనాడు ఏం రాసింది, 3,300 కోట్లు పైనే ఉంది అని చెప్పి రాసింది. అటు జ్యోతి ఏం రాసింది, 58 కోట్లతో సిమెంట్స్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకున్నారు. ఏది నిజం? నెంబర్ 1, ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, సిఐడి చెప్తుంది ఏంటి, 371 కోట్ల రూపాయలు విడుదలైంది, పైనుంచి సిమెంట్స్ వాళ్ళు నాకు అసలు సంబంధమే లేదని చెప్పేశారు. అసలు మీ రాష్ట్రంతో మేము అట్లాంటి ఒప్పందం ఏం చేసుకోలేదు, నెంబర్ 1. రెండవది, అసలు మేము అట్లాగ అంత డబ్బులు ఇవ్వము ఎవరికి అని తేల్చేశారు వాళ్ళు. అంటే వాళ్ళకి సంబంధం లేదు, ఆ పేరుతో ఇక్కడ ఏదో కథ నడిచింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఈ డబ్బుల్లో 371 కోట్లలో 140 కోట్లు 150 కోట్లతోనూ సామాను కొన్నారు, కొనలేదని ఎవడన్నాడు, ఆ కొన్నవాటితోనే ట్రైనింగ్ ఇచ్చారు. కానీ మొత్తం 140-150 కోట్లతోనే 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే మొత్తం 3,500-4,000 కోట్లతో ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి ట్రైనింగ్ వచ్చి ఉండేది, 20-30 లక్షల మందికి వచ్చి ఉండేది కదా. అసలు ఆ పథకమే రాష్ట్రంలో 20-30 లక్షల మంది కోసం, కానీ దాన్ని 2 లక్షల మందికే పరిమితమైంది. ఎందుకని, ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఏమైపోయినాయి మరి మిగతా డబ్బులు, అంటే అవి రూట్ అయ్యి వెనక్కి తీసుకున్నారు అన్నది అసలు గొడవ. ఇందులో అసలు జీవోలో సీమెంట్స్ ఉండటం ఏంటి, సీమెంట్స్ నాకు సంబంధం లేదని చెప్పడం ఏంటి, ప్లస్ ఒక సంస్థకు అట్లా డబ్బులు రిలీజ్ చేసేయడం ఏంటి, అసలు ఇదే కదా విషయం. టెండర్లు పిలవకుండా ఒక సంస్థకి ఇవ్వడం అన్నదే తప్పు. సీమెంట్స్తో అగ్రిమెంట్ వాళ్ళు 7 రాష్ట్రాలతో కుదుర్చుకున్నారు, అంటే అక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది టెండర్లు పిలిచారో లేదో కనుక్కోండి, టెండర్లు పిలిస్తేనే కదా జరిగింది. ఇక్కడ టెండర్ పిలవకుండా సీమెంట్సే అసలు నాకు సంబంధం లేదంటు, సీమెంట్స్కి సంబంధం లేదంటే సీమెంట్స్ అని ఎందుకు రాస్తున్నారు వీళ్ళు, అంటే జనాల దృష్టిలో లేదు అసలు సీమెంట్స్దే ఎన్టీ రామారావు మంచోడు చెడ్డోడు రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంచోడు జగన్ దుర్మార్గుడు జగన్కి సంబంధించి ఎట్లా, అంటే మేము ఏది రాస్తే అదే కరెక్ట్ అని జనాల్ని అలాగ నమ్మించేయడమేక, వార్తని వార్తలాగా ఇవ్వడం కాకుండా వార్తల్ని వక్రీకరించేసి చేస్తూ జనం మెదళ్ళని కలుషితం చేయడం కాదు, జనం మెదళ్ళని నాశనం చేస్తున్నారు, అబద్ధాలని అసువుగా అల్లుతున్నారు. మరి ఆంధ్ర ప్రజలకి ఈ శాపం అన్నది ఎంతకాలం అన్నది తెలీదు.